కేటీఆర్ గారు నగరికి వచ్చినప్పుడు మా వ్యంకుడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన వస్తున్న కావాలని వెళ్ళాను నేను కూడా. ఆయన కొన్ని కాన్సల్స్ ఇచ్చి నాకు సర్వే చేసి ఇవ్వమన్నప్పుడు ఆయనకి 11 నవంబర్ నాడు మొత్తం రిపోర్ట్ పంపించా. 37 సెగ్మెంట్లు ఆయన రిపోర్ట్ పంపించా. ఆ సెగ్మెంట్లో ఆ రోజు 37లో ఒక బీజేపీ ఒకటి వచ్చింది, ఒకటి ఇండిపెండెంట్ వచ్చింది. అది మన ఇక్కడక్కడ మన కరీంనగర్లో అది రామగుండం ఇండిపెండెంట్ వచ్చింది, బీజేపీ ఏమో గోషామాల్ వచ్చింది. అలాగే ఆ రెండు కూడా అలాగే గెలిచారు. అలాగే ఆ రెండులో ఎక్కడ మార్పు రాలా, ఇండిపెండెంట్లో మార్పు రాలేదు, గోషామాల్లో మార్పు రాలేదు. కానీ 35 సెగ్మెంట్లో చిరుసగం వచ్చింది. ఒకరు 17 వచ్చింది, ఒకరు 18 వచ్చింది. ఈ రిపోర్టు నేను మా ఉత్తగా మాటల్లో చెప్పట్లా, ఈ రిపోర్టు కూడా నా యొక్క ఫోన్లోనే ఆ రోజు చూపించమంటే నేను బాగుండదు, ఎలక్షన్ ఇంకా జరుగుతుంది, ఎవరెవరు గెలుస్తారు ఓడిపోతా ముందే చెప్తే బాగుండదని చెప్పలేదు. కానీ ఇవాళ ఈ రిపోర్ట్ ఆ ఫోన్లో కావాలని మీకు కూడా పంపిస్తాను. 37 సెగ్మెంట్ల సార్ రిపోర్టు, అందులో చెరసగం వచ్చింది. అందులో కొడంగల్ 7% మన రేవంత్ రెడ్డికి వచ్చింది. అలాగే జానారెడ్డి గారికి సుమారుగా 16% ఎక్స్ట్రా వచ్చింది. అలాగే కోదాడులో 14కి 15% ఎక్కువ వచ్చింది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంచుమించు 20% ఎక్స్ట్రా వచ్చింది. అలాగే గజ్వేల్లో కేసీఆర్ గారికి 35% ఎక్కువ వచ్చింది. అలాగే సిరిసిల్లో కేటీఆర్ గారికి సుమారుగా 35% ఎక్కువ వచ్చింది. అలాగే మన హరీష్ రావు గారికి సిద్దిపేటలో సుమారుగా 30% పైగా ఆయనకు అధికంగా వచ్చింది. సో ఇలా టీఆర్ఎస్కి వచ్చిన ఎక్కడ మార్పు రాలేదు, కానీ కాంగ్రెస్కి వచ్చిన మెజార్టీలు పోయినాయి. మెజార్టీ వస్తారన్న అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు కూడా ఓడిపోవడం కూడా జరిగినాయి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ అనుమానాలు పోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ వీవీప్యాట్లను లెక్కించాలి. అలాగే ఈ ఓటింగ్ శాతం 1.5 రోజు ఎందుకు పట్టింది చెప్పడానికి ఎలక్షన్ కమిషన్కి, ఈ 1.5 డే ఏమి లెక్క పెట్టారు, ఎలక్ట్రానిక్ యుగంలో అంత శాతం ఎందుకు అంత టైం పట్టింది, అలాగే పోలింగ్ అంతా కూడా ఎక్కువగా అయిన తర్వాత జరిగిందని చెప్పి వాళ్ళ అంచనాలు వచ్చింది, అయిన తర్వాత ఎంత జరిగింది, గంట గంట ఎంత జరిగింది, ఇది కూడా చెప్తే ఖచ్చితంగా ప్రజల్లో అనుమానాలు అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఈ 37 ఎందుకు చెప్తానంటే ఆ రోజు 11 నవంబర్ 37 వచ్చినాయి. అలాగే మధ్యలో వాళ్ళ పొత్తు కుదరకపోతే గందరగోళ పరిస్థితుల్లో మళ్ళీ మహాకూటమికి ప్రజల ఆదరణ తగ్గిపోతున్నప్పుడు మళ్ళీ నేను 21వ తారీఖు నాడు కేసీఆర్ మన కేటీఆర్ గారికి ఇంకొక వాట్సాప్ మెసేజ్ పంపించాను. ఆ రోజు 70 దాకా వస్తాయని చెప్పి పంపించాను. సో అలాగే ఇంతకంటే ముందు సెప్టెంబర్లో ఒక టీవీ ఛానల్లో మా యొక్క సంస్థ ఇచ్చిన దాంట్లో 90% టీఆర్ఎస్కి వస్తాయని చెప్పారు. ఒకసారి 90 వచ్చినాయి, ఒకసారి పుట్టపట్టికి వచ్చినాయి, ఒకసారి 70 వచ్చినాయి, ఆ తర్వాత మళ్ళీ చివరికి వస్తారు పుట్టపట్టికి వచ్చని చెప్పి మా యొక్క ఫలితాల్లో మా యొక్క అంచనాల్లో తెలియదు. సో అందుకని ఏదుంటే చెప్పాను తప్పించి నేనేదో కల్పించుకోను, నేనేదో ఎవరికి లాభం చేకూరుతానో చెప్పే వ్యక్తిత్వం లేదు, అటువంటి వ్యక్తులు కూడా కానే కాదు. కానీ అక్రమం చెప్పలేదు, ఎందుకంటే నా మీద వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను రుజువులతో సహా, ఎందుకంటే నేనేదో ఉన్నటి మాటతో చెప్పట్లా, కేటీఆర్ గారికి పంపించిన ఎస్ఎంఎస్ఏ రుజువుగా మీకు పంపిస్తాను. ఆ రోజు పోటాపోటీగా ఎన్నిక ఉందని చెప్పాను. ఆ ఎన్నికకి తాలూకు రిజల్ట్ కేటీఆర్ గారికి పంపించింది కూడా 11 నవంబర్ మీకు పంపిస్తాను. సో అలా మా అలా వారం వారం రోజు రోజుకి అనేక మార్పులు వచ్చింది. ఈ మార్పులు అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ కారణాలన్నీ కూడా నేను అంచనా వేస్తున్నాను. కొంత అవగాహన వచ్చింది నాకు, ఎందుకు మారిందని కూడా అవగాహన వచ్చింది. అవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి నా ఫలితం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్పినా కూడా కొంతమంది నమ్మవచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. సో నేను చెప్పిన నా మాటకి నమ్మకం కలగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ నా ఫలితాలు చెప్తాను. ఆ రోజు తేడా రానప్పుడు, అలాగే డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికలు ఎందుకు తేడా వచ్చిందో ఆ రోజు కూడా చెప్తాను. ఎందుకంటే నా అనుమానాలే కాదు, ఖచ్చితంగా నాకు కొన్ని రుజువులు ఉన్నాయి. అలాగే నాకు కొన్ని అనుమానాలు కూడా నేను రుజువు చేసుకోగలిగాను. ఎందుకు మారిందో, ఎందుకు తేడా వచ్చిందో నా వరకు తెలుసు. కానీ నాకు తెలిసి నేను నోటి మాటగా చెప్తే అది ప్రజలు నమ్మాలని లేదు, అలా నమ్ముతారని కూడా ఆశించట్లేదు. అందుకని దయచేసి చెప్పేది అంటే నేను ఒకటే చెప్తాను, ఎవరి జోక్యంతోనో, ఎవరి ప్రోద్బలంతోనో, ఎవరి ఒత్తిడితోనో నడిచే వ్యక్తిత్వం నాది కానే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, 5 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు, 5 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే 2009లో తిరగబడ్డ వ్యక్తిని నేను, రాజీనామా చేసి దీక్ష చేసిన వ్యక్తిని నేను. నేను వెనక ముందు ఆలోచించే వ్యక్తిని కాదు, ప్రజలకు ఏది మేలు ఏది మేలనుకుంటే నేను ముందుండి నడిచే వ్యక్తిని నేను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నేను, అలాగే రాజకీయాలను తప్పుకొని ఒక మాట కట్టుబడి ఉన్న వ్యక్తిని నేను. ఒకరి ప్రోద్బలంతోనో ఒక ఒత్తిడితోనో ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను మటుకు అది కరెక్ట్ కానే కాదు. నేను నమ్మిన దాన్నే నేను చెప్తాను, అలాగే మీ ముందు ఈ వాస్తవాలు తెలియజేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి.